రోడ్డు అంచున దాగి ఉన్న ప్రమాదం. ఆదమర్చి నడిస్తే పరలోక ప్రయాణం. గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలోని వినుకొండ రోడ్లో గల నాగార్జున సాగర్ కుడి కాల్వ కెనాల్ ఉన్న బ్రిడ్జి సైడ్ పగిలి ప్రమాదకర స్థితిలో ఉందని అధికారులు చూస్తూ ఉంటున్నారు తప్ప పట్టించుకునే వారే లేరని, దీంతో రాకపోకలు నిర్వహిస్తున్న ప్రయాణికులు భయానికి గురవుతున్నారు. గతంలో ఇదే కాలువలో పదుల సంఖ్యలో మనుషులు సైతం ప్రమాదానికి గురయ్యారు. అదే తరహాలో గొర్రెపిల్లలు, మేకపిల్లలు, బర్రెదూడల లాంటివి పగిలి ఉన్న బ్రిడ్జిలోంచి కుడి కాల్వలో పడి చనిపోవటం జరిగిందని, ఇకనైనా సంబంధిత అధికారులు త్వరితగతిన నివారణ చర్యలు చేపట్టాలని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాథుడే లేరని సిపిఐ మండల కార్యదర్శి షేక్ సైదా మరియు సమీప కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ బ్రిడ్జిపై మరి రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో లారీలు కానీ మనుషులు కానీ వస్తున్నారు, పోతున్నారు. మరి అలాంటి ఈ ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ నాగలేరు బ్రిడ్జి మీద, ఈ సాగర్ బ్రిడ్జి మీద మరి చూస్తానికి కూడా అధ్వానంగా ఉన్నటువంటి ఈ సైడు ఈ రకంగా పగిలిపోతే ఎవరు కూడా, ఏ అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నోసార్లు మేము అధికారులకు విన్నవించుకున్నా కానీ ఎవరు కూడా పట్టించుకున్న నాదుడు లేడు. మరి ఈ రకంగా ఉన్నటువంటి ఈ నాగలేరు ఈ కాలువ బ్రిడ్జి మీద ఈ రకంగా ఉంటుంటే పోయే పిల్లలు కానీ, చదువుకునే పిల్లలు కానీ, పైన కాలనీ ఉంది, అలాగే తండాలు ఉన్నాయి, ఎంతోమంది రాకపోకలు చేస్తూ ఉన్నారు. అలాగే జీవాలు, మేకలు కానీ, బరువులు కానీ ఎన్నో పోతున్నాయి, వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎన్నో జీవాలు ఈ కాలువలో పడి చనిపోవడం జరుగుతుంది. గతంలో ఎంతోమంది, దాదాపు 10 మంది దాకా ఈ కాలువలో పడి చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడైనా సరే అధికారులు స్పందించి ఈ కాలువ మరమ్మతులు చేసి, ఈ పైన ఉన్నటువంటి ఈ బ్రిడ్జి పైన మరమ్మతులు చేసి ఈ జనాన్ని, అలాగనే పశువులను కానీ, లేకపోతే అన్ని ఈ గేద మన ప్రభుత్వం ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము.